జైంట్ ప్రైమ్ పాయింట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వారాహి వెహికల్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. దాని వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి TS13EX8384. తెలంగాణ ప్రభుత్వం అయితే లైన్ క్లియర్ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్కి యాత్ర రూపంలో అడుగుపెట్టాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందించబోతుంది, ఏ విధమైన కొత్త రూల్స్ తీసుకొచ్చి పవన్ కట్టడి చేయబోతుంది, ఎందుకంటే గతంలో చూసాం సినిమాల విషయంలో పవన్ సినిమాలు వచ్చేసరికి ఎలాగైతే తనని ప్రత్యేకించి అణచివేయడానికి ప్రయత్నించిందో అదే ధోరణితో మళ్ళీ అణచివేస్తుందా లేదా స్వేచ్ఛగా వదిలేస్తుందా. ఎక్కడ చూసినా రెండు తెలుగు రాష్ట్రాలు ఇదే చర్చ, ఎందుకంటే దేశంలో పెద్ద పనికొచ్చే పనులు ఏం లేవు కదా. ప్రజలకు మంచి చేయాలి, ఏదైనా ఉపయోగపడే కార్యక్రమం చేయాలంటే కనీసం విజ్ఞత లేని రాజకీయ నాయకుల మధ్యలో మనం ఈరోజు ఉన్నాం. అది జనసేన అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, వైసీపీ అవనివ్వండి, ప్రజలకి పనికొచ్చే విషయం తప్ప ప్రతి పనికిరాని విషయం చాలా విలువైన విషయంగా మారిపోయింది. పవన్ వారాహి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీ పేర్ని నాని ఈ వాహనం రోడ్డు ఎక్కినప్పుడు చూద్దాం, రోడ్డు ఎక్కడానికి వీల్లేదు, ఎందుకంటే మిలిటరీ రంగు వేసినటువంటి వాహనం చట్ట ప్రకారం నిషిద్ధం అనే ఒక చర్చ తీసుకొచ్చారు. ఇవాళ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వారాహి వాహనం రిజిస్టర్ అయ్యింది. వారాహికి TS13EX8384 నెంబర్తో ఈ వాహనం అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది. వాళ్ళు వేసిన రంగు కూడా ఎమరాల్డ్ గ్రీన్, అది ఆలివ్ గ్రీన్ కాదు, మిలిటరీ గ్రీన్ కాదు, ఇట్స్ అన్ ఎమరాల్డ్ గ్రీన్. సో మనకు తెలుసు చాలా షేడ్స్ ఉంటాయి మిలిటరీ గ్రీన్స్లో, సో ఇది ఎమరాల్డ్ గ్రీన్ కాబట్టి దీనికి యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వాహనానికి అన్ని విధమైన సర్టిఫికెట్లు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సరే మరి ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ లేదంటే ఇతర పేటీఎం బ్యాచ్గా పిలువబడే సోషల్ మీడియా సైనికులు కానీ ఎలా స్పందిస్తారో మనకు ప్రస్తుతం అయితే తెలియదు. ఇప్పటికైతే జనసేన ఏదో విజయం సాధించినట్టు, ఆల్రెడీ యుద్ధం గెలిచేసినట్టు ఫీల్ అవుతుంది. సరే మరి భవిష్యత్తులో జనం మధ్యలోకి వచ్చాక ఇంకెన్ని ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వారాహితో. అలాగే పవన్ కళ్యాణ్ యాత్ర ఎలా సాగబోతుంది, అడుగడుగున వైసీపీ ఎటువంటి అడ్డంకులు సృష్టించబోతుంది, నిజంగా అడ్డంకులు సృష్టిస్తుందా లేదా జనం మధ్యలో స్వేచ్ఛగా వదిలేస్తుందా, ఇటువంటి ధర్మ సందేహాలకు పవన్ యాత్రే సమాధానం చెప్పబోతుంది. పవన్ కళ్యాణ్ యాత్రకు వచ్చిన జనం నిజంగా ఓట్లుగా మారుతారో లేదో కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ వారాహికి లైన్ క్లియర్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.